నమస్కారం. మన ఊరు మన నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్త పెంటర్ రాయేష్ గారు మనతో ఉన్నారు. వారి గురించి ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ? పుట్టింది పెరిగింది చదువుకున్నది గోదావరి కల్లోనే. మీరు అసలు స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? అంతా ఇక్కడ సెక్రెటరీ స్కూల్లో చదివాను, సింగర్ హైడ్ స్కూల్లో చదివాను. ఐటీఐ ఉన్నాం, ఇంటర్ ఒకేసారి చేసాం, తర్వాత డిగ్రీ కూడా ఇక్కడే కంప్లీట్ చేసాం. మీ అంటే ఫాదర్ ఏం చేసేవారు? నాన్న సింగర్ అండ్ ఎంప్లాయీ, రిటైర్ అయ్యారు. ఇక్కడే 6 AM జాబ్ చేసేస్తాను. మీరు వ్యాపారవేత్త అని మేము విన్నాం. వారసత్వ ఉద్యోగాలు ఇక్కడ అనేది కామన్. మీరు వారసత్వ ఉద్యోగాలకు పోకుండా వ్యాపారంలోకి ఎందుకు రావడం జరిగింది? అంటే వాస్తవానికి వారసత్వ ఉద్యోగానికి నేను అర్హుణ్ణి, ఎందుకంటే అమ్మ నాన్నకి నేను ఒక్కరిని. ఉద్యోగం ఉందనే పెద్ద చదువులు కూడా చదువుకోకుండా మరి నాన్న ఉద్యోగం నాకు వస్తుందని ఇక్కడే డిగ్రీతోనే చదువును స్వస్తి చెప్పడం జరిగింది. కాకపోతే 1997లో నాన్న నాకు ఉద్యోగం ఇచ్చినప్పుడు మరి సింగరేణి యాజమాన్యం ఈ వారసత్వ ఉద్యోగాల్ని నిలిపివేయడం వల్ల 2001 వరకు కూడా వేచి చూసి మరి విధిలేక తప్పనిసరి అప్పటికే వయసు దాటిపోవడం, ఉద్యోగానికి అర్హత లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారం చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి వ్యాపారం మొదలుపెట్టాం. మీ ఫాదర్కి ఒక్కరేనా? నా కుటుంబ అక్క, నేను, చెల్లి. మీరు వ్యాపారవేత్త కదా, వ్యాపారాలలో ఫస్ట్ మీ బిజినెస్ ఏంటి? మొదలు నేను కేబుల్లో వచ్చాను, కేబుల్ టీవీ. మేము ఏదైతే ఉన్న ప్రాంతంలో కేబుల్కు సంబంధించిన రంగంలో 1994లోనే మరి ఈ యొక్క కేబుల్ రంగంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కేబుల్ టీవీతో పాటు ఇంకా ఫంక్షన్ హాల్స్ని రన్ చేయడం, ఇంకా ఇతరత్ర వ్యాపారాల్లో కూడా కొద్ది కొద్దిగా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు మూడిట్లో ఉన్నారు, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు. సో అసలు మీరు రాజకీయ ప్రవేశం ఎప్పుడు చేశారు? నాకు రాజకీయము ప్లస్ వ్యాపారము దాదాపు ఒకటేసారి స్టార్ట్ అయింది. నేను పుట్టిన ప్రాంతము ఏదైతే ఉందో అది ఒక ఉద్యమాలకు నిలయమైన ప్రాంతము, చైతన్యవంతమైన ప్రాంతము. అనేక ఉద్యమాలు రాష్ట్ర దేశ స్థాయిలో ఉద్యమ నాయకులను కన్న ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో పుట్టడం వల్ల నాకు కూడా రాజకీయంగా ఒక నాయకునిగా కావాలనే ఆలోచన రావడం, చిన్నప్పటి నుంచే ఆశ ఉండడం వల్ల నేను విద్యార్థి దశ నుంచే మరి రాజకీయాలలో ఉండడం జరిగింది. దాదాపు 1992 నుంచే నేను విద్యార్థి దశ నుంచి నాయకత్వం కలిగి ఉన్నాం. మొదటగా కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. 1992లోనే నేను ఇక్కడ అప్పుడు మున్సిపాలిటీ లేకుండే నోటిఫైడ్ ఏరియా ఉండే రామగుండం నోటిఫైడ్ ఏరియా తెలుగు విద్యార్థి విభాగానికి నేను అధ్యక్షుడిగా కొనసాగిన, తర్వాత యువజన విభాగానికి కూడా నేను ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించిన, మరి రాజకీయాలలో చిన్నప్పటి నుంచి నేను కొనసాగిన. అదేవిధంగా మేము ఎంచుకున్న వృత్తి కూడా ఏదైతే వ్యాపారం ఉందో ఆ వ్యాపారం కూడా మేము ప్రత్యక్షంగా ఉన్నా లేకున్నా మరి నడిచే వ్యాపారం కాబట్టి కేబుల్ అనేది నేను నాకున్న ఆత్మీయులు ఆ యొక్క వ్యాపారాన్ని చూడడం, తర్వాత నేను చేసిన అనేక వ్యాపారాలలో భాగస్వాములు కూడా మంచి వాళ్ళు ఉండడం వల్ల నేను ఉన్నా లేకున్నా వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా నేను ఉన్నా లేకున్నా వాళ్ళే నాకు సంబంధించిన వ్యాపారాలను నిర్వహించడం, దానికి సంబంధించిన లాభాలను నాకు కూడా పంచడం జరిగింది. కాబట్టి నాకు వ్యాపారవేత్తగా ఉన్ను ప్లస్ అదేవిధంగా రాజకీయ నాయకుడిగా కొనసాగడానికి ఈ యొక్క అవకాశం ఏర్పడింది. మీకు రాజకీయ గురువు ఎవరు? కొప్పుల ఈశ్వర్. మొదటి నుంచి అక్షరాలు దిద్దించింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో పనిచేశాము, ఆయన నాయకత్వంలోనే కొనసాగుతున్నాం. మీరు రాజకీయ నాయకులుగా ఉన్నారు, సామాజిక సేవ చేయాలని ఎందుకు అనిపించింది? సామాజిక సేవ చేయాలని దాదాపుగా అందరికీ అనిపిస్తుంది. అందరు కూడా మేము ఏదో ఒక ఈ సమాజానికి ఉపయోగపడాలని అనుకుంటారు, కానీ కొద్దిమంది ప్రాక్టికల్గా చేయగలుగుతారు, కొద్దిమందికి ఎక్కడ స్టార్ట్ చేయాలనో తెలియదు. కాకపోతే ఒక చురుకైన వ్యక్తిగా నాకు అది చాలా సింపుల్ విషయం. నేను ఎంత పెద్ద కార్యక్రమాలు అయినా కూడా అలవోకగా చేయగలుగుతాననే నమ్మకం, ఏదైతే నేను
సంపాదించిన సంపాదనలో ఒక 50% అంటే సంపాదించిన దాంట్లో సగం కుటుంబానికి, ఒక పావుల వంతు నా జీవిత లక్ష్యం కోసం, ఇంకొక పావుల వంతు సామాజిక సేవ చేయాలనేది చిన్నప్పటి నుంచి ఉండే. అదేవిధంగా నేను ఎప్పుడైతే నా సంపాదన మొదలైందో అప్పటి నుంచి నేను ఏదైతే నేను ఎంచుకున్న పద్ధతి ప్రకారం ఆ పావుల వంతు దాదాపు 16-17 సంవత్సరాల నుంచి నేను నిస్వార్థంగా సేవ చేసుకుంటూ వస్తూ ఉన్నా. నేను మన 1994లో వ్యాపారం చేస్తే దాదాపు 2001 నుంచి నేను సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నా. నేను దాదాపు ఈ ప్రాంతంలో ఒక 150-160 మందికి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసిన, ఇంకా అనేక మంది మిత్రులకు ఎవరైతే అవసరానికి వచ్చి వాళ్ళ అవసరం సరైనది అయినప్పుడు, అక్కడ నా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా నేను సహాయం చేసుకుంటూ వచ్చిన. అసలు సామాజిక సేవ చేయాలని ఎందుకు అనిపించింది? సమాజంలో ఇప్పుడు నేను చిన్నప్పుడు కరెక్ట్గా చదువుకోలేకపోయినాం, సరైన మార్గదర్శకం లేదు కాబట్టి ఇప్పుడు చదువుకున్న మనము ఇంకొకరికి మార్గదర్శనం చేసే అవకాశం ఉంది, కొద్ది గొప్ప డబ్బు ఉంది కాబట్టి ఏంటంటే చదువు కొనే వాళ్ళని కాకుండా చదువుకునే వాళ్ళని ఎంచుకొని ఎవరైతే విద్యలో ఆసక్తి ఉండి మరి తల్లిదండ్రుల పరిస్థితిలో లేకపోతే కుటుంబ పరిస్థితుల్లో మరి వాళ్ళు చదువుకోలేని వాళ్లకు నేను వాళ్లకు చదివించడానికి సహాయం చేసేది. అదేవిధంగా ఏదైతే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి కష్టాలనేటి ఏముంటాయి, కరెంటు లేకుండా కూడా జీవించిన అనుభవం ఉంది కాబట్టి మరి ఆ పేదరికము, ఆ మధ్యతరగతి పరిస్థితులు మరి ఇంకొకరి వైపు చూసే విధంగా ఎట్లుంటాయో నేను కూడా అనుభవించిన కాబట్టి నాకు సమాజం సేవ చేయాలని, నా పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను నేను కూడా కొంతవరకు ఆదుకోవాలని ఒక సంకల్పంతో ఈ యొక్క సామాజిక సేవ మొదలుచు. మీరు చేసిన సామాజిక సేవల్లో మీకు బాగా ఇష్టమైనది? అన్నీ ఇష్టపడి చేశాను. దాదాపుగా ఒక ప్రధానమైన 3 మొదటి నుంచి నేను విద్యకు సహకరించేది, ఉచితంగా ఒక ఫ్రీ స్కూల్ను కూడా నడిపించాను. అదేవిధంగా వైకుంఠరథం, ముఖ్యంగా వైకుంఠరథం అనేది నన్ను ఈ ప్రాంతంలో ఒక సామాజిక కార్యకర్తగా, సామాజిక వేత్తగా నాకు చాలా ప్రాచుర్యం ఇచ్చింది. ఏదైతే మనం చరిత్రను క్రీస్తు పూర్వము, క్రీస్తు శకంగా ఎట్లయితే మనము లెక్కలు కట్టుకుంటామో అదేవిధంగా నా యొక్క జీవితంలో కూడా వైకుంఠరథానికి ముందు పెంటరాజేషు, వైకుంఠరథం తర్వాత పెంటరాజేషుగా మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు నన్ను గుర్తిస్తున్నారు. వైకుంఠరథం స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా గొప్పగా గౌరవం లభించింది, అది అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో, మరి అదేవిధంగా స్థానికంగా నాకు చాలా గౌరవం తెచ్చిపెట్టింది ఆ యొక్క రథం. వైకుంఠరథము ప్రారంభించాలని మీకు అసలు ఎందుకు అనిపించింది? నేను ఉన్న ప్రాంతంలో మా దగ్గర ఒక సంఘటన, తండ్రి చనిపోయిన తర్వాత సింగరేణి కుటుంబమే, వాళ్ళకిద్దరు కొడుకులు, ఒక కొడుకు చిన్న కొడుకుకి ఉద్యోగం ఇచ్చి పెద్ద కొడుకుని కొన్ని డబ్బులు ఇచ్చేయండు వాళ్ళ నాన్న. అప్పుడు ఏమైందంటే వాళ్ళ చిన్న కొడుకు తాగుపోతాయిండు, ఆ ఉద్యోగం పోయింది. తర్వాత పెద్ద కొడుకు కూడా అరకోరగా ఆయన ఇచ్చిన డబ్బులు ఖర్చు అయిపోయినాయి, ఆయన కూడా ఎక్కడ సెటిల్ కాలే. ముందు తల్లి చనిపోయింది ఆ కుటుంబంలో, తర్వాత ఏదైతే ఉద్యోగం ఇచ్చిన తండ్రి కూడా చనిపోయిండు. ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఏమైందంటే ఆ చనిపోయినప్పుడు ఆ శవాన్ని ముందు పెట్టుకొని వాళ్ళు ఆ శవ దహనానికి, మరి ఏదైతే దహన సంస్కారం అంటామో ఆ సంస్కారం లేని దహనం అక్కడ జరిగింది కాబట్టి ఏ కుటుంబానికి ఇలాంటి ఇబ్బందులు ఉండద్దు అనే ఉద్దేశంతో నాకు నేనుగా ఒక సంస్కారవంతమైన దహన కార్యక్రమాలు నిర్వహించాలని మరి ఈ ప్రాంతంలో నేను ఈ యొక్క వైకుంఠరథాన్ని ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఇంకో కారణం ఏంటంటే నేను పూణే వెళ్ళేటప్పుడు షోలాపూర్లో మరి ఏదైతే శవ ఊరేగింపు, శవయాత్రకు సంబంధించిన ఊరేగింపును చూశాను. ఆ సమయంలో ఒక శోభయాత్రగా ఆ యొక్క ఊరేగింపు పోవడం, ఈ యొక్క వాహనాన్ని నేను ప్రజలకు ఇవ్వాలని ఆలోచన రావడానికి మూలమైన ఈ 2 అంశాలు. సామాజిక కార్యకర్తగా నేను ఇది చేయాలి అని చేయలేకపోయింది ఏదైనా ఉందా? ఇంకా చాలా ఉన్నాయి చేయాలనుకున్నాయి, ఎందుకంటే నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఇప్పుడు నేను చేస్తున్నదే నా స్థాయికి, శక్తికి మించి అవుతుంది. నేను చేసే సామాజిక కార్యక్రమాలు
ఏదైతే చదువులకు కానీ వైకుంఠ రథానికి కానీ నా సొంత డబ్బుల్ని మాత్రమే ఉపయోగించేది. కానీ గత సంవత్సరం నుంచి నేను సామూహిక వివాహాలు కూడా ఈ ప్రాంతంలో నేను చేస్తున్నాను. గత సంవత్సరం మార్చి 16 కోదండ రామాలయంలో 16 మరి అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు చేయడం జరిగింది సామూహికంగా. ఈ సంవత్సరం కూడా 5 అదేవిధంగా తిరిగి సామూహిక వివాహాలు చేయడానికి నేను నిర్ణయించిన ఈ ఆనవాయితీ కొనసాగుతుంది తప్పకుండా ప్రతి సంవత్సరం. కాకపోతే ఈ యొక్క కార్యక్రమంలో మాత్రం నాకు ఆత్మీయులు, నిత్యం మిత్రులు, నా ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, లాభపడ్డోళ్ళను నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి ఏదో ఆశించి నేను ఎవరికి సాయం చేయలేదు ఇంతవరకు. కాబట్టి నేను ఈ యొక్క కార్యక్రమం చేస్తున్న కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ వంతు బాధ్యతగా నేను చేసే ఒక మంచి ప్రయత్నంలో వాళ్ళు కూడా పాల్పంచుకుంటున్నారు. ఈ యొక్క సామూహిక వివాహాలు కూడా చాలా పెద్ద కార్యక్రమము రాష్ట్రంలో. దాదాపు నేను ఎప్పుడో చిన్నప్పుడు పేపర్లో చదివేది పరిటాల రవి ఈ యొక్క సామూహిక వివాహాలు చేస్తున్నాడని. కానీ మరి నాకు కూడా ఒక మంచి అవకాశం వస్తే నేను చిన్నప్పటి నుంచి అనుకునేది ఈ రకంగా పెళ్ళిళ్ళు చేయాలని. అదేవిధంగా నాకు ఒక ఫంక్షన్ హాల్ ఉండడం, ఆ ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు చేసుకునే క్రమంలో ఆ యొక్క ఏదైతే ఆడపిల్ల కుటుంబం ముఖ్యంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. వాళ్ళు నాకు చెల్లించే డబ్బుల విషయంలో కూడా వాళ్ళు చెప్తున్న ఇబ్బందులు కూడా నాకు ఈ రకంగా పెళ్లి చేయడానికి, ఈ సామూహిక వివాహాలు చేయడానికి దోహదపడదు. మీరు రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఏమైనా రూపుదిద్దుకున్నారా? ఈ ప్రాంతం నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఏ పార్టీ తరఫున చేయాలనుకుంటున్నాను? ఇప్పుడైతే నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశిస్తాను. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వని పక్షంలో ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయడానికి సిద్ధమయ్యాను. టీఆర్ఎస్ టికెట్ కోసం మరి మీరు ఏమన్నా మంతనాలు చేస్తున్నారా? నాకు పెద్దగా మంతనాలు చేయడానికి, లాబీ చేయడానికి పెద్ద అస్తిత్వం నాకేం లేదు. కాబట్టి ఏదైతే కేసీఆర్ చెప్పిండో గెలిచే అవకాశాలు ఉన్న వాళ్ళకి, మంచి మనుషులకి టికెట్ ఇచ్చే ఆలోచన మీద ఈ ప్రాంతంలో ఏదైనా సర్వే నిర్వహిస్తే ఆ సర్వేలో తప్పకుండా నా రామగుండం ప్రజలు నా పేరు తప్పకుండా చెప్పే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మరి అలాంటి సర్వేలు నివేదికల ఆధారంగా ఒకవేళ టికెట్ వస్తే నాకు రావచ్చు, లేకపోతే లేదు. నాకైతే పైరవీలు చేయడానికి ఇతరత్ర టీఆర్ఎస్ పార్టీలో నాకెవరు లేరు. ఉన్న ఒకే వ్యక్తి కొప్పుల ఈశ్వర్. ఏ రోజైతే ఆయన మేడారం నియోజకవర్గం నుంచి ఆయన డీలిమిటేషన్ తోటి ధర్మపూర్ పోయిండో అప్పటి నుంచి రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో ఆయన ఏ రోజు పెదవి విప్పలేదు. ఆయనకు అత్యంత శిష్యుడినైన, దగ్గరి శిష్యుడినైన నాకు కూడా ఏ రోజు కూడా రామగుండం రాజకీయాల మీద కానీ, రామగుండం రాజకీయాల టీఆర్ఎస్ పరిణామాల మీద కానీ నాకు ఆయన ఏ రోజు చెప్పలేదు. కాబట్టి నాకు ఆయన తప్ప ఇంకా వేరే వ్యక్తులు ఎవరు లేరు. కాబట్టి ఆయన కూడా ఏ రోజు నాకు ఈ రకమైన హామీ కానీ ఇది ఇవ్వలేదు. కాబట్టి నాకు టీఆర్ఎస్ పార్టీలో ఇంకెవరు కూడా లేరు. నాకు టికెట్ అయితే వస్తుందన్న ఆశ తప్ప గ్యారంటీ అయితే లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని మీకు టికెట్ ఎందుకు ఇస్తారు టీఆర్ఎస్? చెప్పలే, మార్పు కోరే నాయకత్వాన్ని ఏదైతే రేపు రాష్ట్ర రాజకీయాలల్లో ప్రభుత్వము ఇంకా పూరించాల్సిన పనులు అనేకంగా ఉన్నాయి. మరి రేపు తిరిగి తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఏదైతే అప్పటికి ఇంకొన్ని పెండింగ్ వర్క్స్ ఉండొచ్చు, ఆ వర్క్స్ పూరించుకోవాలనుకున్నా ఏదైతే తెలంగాణ మన రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత ఇంకా అనేకమైన హామీలు పెండింగ్లో ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ పూరించుకోవాలంటే మన టీఆర్ఎస్ పార్టీ తిరిగి ప్రభుత్వానికి రావాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. కాబట్టి మరి ఆ ప్రభుత్వము ఏర్పాటు చేసుకోవాలంటే మరి ఎవరైతే గెలుపు గుర్రాలే అవసరం. కాబట్టి మరి గెలిచే వ్యక్తుల్ని ఒకవేళ కేసీఆర్ ఎన్నిక చేసుకుంటే తప్పకుండా అందులో నేనుంటా అనే ఒక ఆశాభావం ఉంది. కాబట్టి నేను అంటున్నా అంతేగాని ఇక్కడ నేను వేరే వ్యక్తులను వ్యతిరేకించి అయితే నేను మాట్లాడట్లేదు. మధ్యలో ప్రజారాజ్యంలో కూడా వెళ్ళారు, అంటే మీరు ఎందుకు వెళ్ళారు? అయితే 2004 ఇక్కడ కొప్పుల ఈశ్వర్ మా అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 2009 వచ్చేసరికి డీలిమిటేషన్ అయింది. అప్పటి వరకు మేము కొప్పుల ఈశ్వర్ అన్న దగ్గర
ఒక శిష్యులుగా, రెండో శ్రేణి నాయకులుగా, ద్వితీయ శ్రేణి నాయకులుగా మాత్రమే మేము అప్పటి వరకు ఉన్నాం. కానీ ఎప్పుడైతే 2009 వచ్చిన తర్వాత తప్పకుండా మేమే నాయకత్వం ఈ ప్రాంతంలో చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే అభిమానము. అదేవిధంగా స్వతహాగా నేను వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి మరి చిరంజీవి అప్పుడు ఆ పార్టీ పెట్టినప్పుడు మరి ఆ పార్టీ పెట్టిన సందర్భంగా ఆయన తీసుకున్న ఎజెండా ఏదైతే ఉందో అదంతా వెనుకబడిన వర్గాలకు, మరి దళిత వర్గాలకు, అదేవిధంగా పేద వర్గాలకు అనుకూలంగా ఉన్నది. కాబట్టి మరి ప్రాక్టికల్గా కూడా ప్రజారాజ్యం పార్టీలా మరి 294 అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 294 సీట్లల్లో 100 పైచిలకు సీట్లను బీసీలకే ఇస్తా అన్నాడు. కాబట్టి నేను చిరంజీవిని అభిమానంతో ప్లస్ ఆయన పార్టీ పెట్టుకున్నప్పుడు తీసుకున్న ఎజెండాను నచ్చి ఆ పార్టీలో చేరడం జరిగింది. అయితే మరి ఈసారి ఇండిపెండెంట్గా టీఆర్ఎస్ టికెట్ రాకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని మీరు అంటున్నారు, ఒకవేళ వల్ల జనసేన తరఫున మీకు ఏమన్నా పిలుపు వస్తే? జనసేన తరఫున పిలుపు వచ్చిందని, అదేవిధంగా నేను పవన్ కళ్యాణ్ కలిసిందని కూడా మరి మొన్న పేపర్లలో వచ్చింది. అది అవాస్తవం. వాస్తవంగా నాకు జనసేనకు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రజలందరూ నన్ను ఇండిపెండెంట్గా పోటీ చేయమంటున్నారు. ఏదైతే మొన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, బొగ్గుగని కార్మికులకు సంబంధించిన ఎన్నికలలో నేను టీబీజీకేఎస్ తరఫున ప్రచారానికి పోయినప్పుడు నేను దాదాపు 1000 కార్మికులను నేను కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను ఒక చక్కని సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా, నువ్వు ఒక మంచి వ్యక్తిగా ఉన్నావు, నువ్వు ఇండిపెండెంట్గా రా, మేమందరం నీ వెంట ఉంటామని వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పిండ్రు. చాలా సంఘాలు నన్ను నిత్యం కలుస్తున్నాయి, నేను కూడా చాలా సంఘాలతోటి కలుస్తున్నాను. కాబట్టి వాళ్ళందరూ కూడా నన్ను ఇండిపెండెంట్గా వచ్చినా కూడా నన్ను ఆదరిస్తా అంటున్నారు. కాబట్టి తప్పకుండా నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తా. నాకు వేరే పార్టీలకు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తా, లేకపోతే ఇండిపెండెంట్గానే పోటీ చేస్తా. నేను ఇంకా వేరే పార్టీలకు పోను. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చినప్పుడు కూడా నేను శబరిమల కొడైకెనాల్లో ఉన్నాను. సామాజిక మాధ్యమాల్లో నాకు సంబంధించిన స్టేటస్ ఎవ్రీడే నేను అప్డేట్ చేస్తాను. ఆ రోజు కూడా నేను కొడైకెనాల్కు ఉన్న సాక్ష్యం ఉంది. ఆ పేపర్లో వచ్చిన వార్త మాత్రం అవాస్తవం. అంటే ఇన్ని రోజులు మీరు సామాజిక కార్యకర్తగా చేసిన సేవలన్నీ అంటే రాజకీయ లబ్ధి కోసం చేశారు? మంచి ప్రశ్న చేసిండ్రు. వాస్తవంగా మీ ద్వారానైనా దీనికి సమాధానం చెప్పుకునే అవకాశం నాకు దొరికింది. ఒక ఈ రాజకీయాలలో చాలామంది చాలా రకాల వ్యక్తులు ఉంటారు, లైక్ డాక్టర్లు, అడ్వకేట్లు, ఉద్యోగస్తులు. అదే రకంగా నేను ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అంటే సామాజిక సేవ చేస్తున్న వ్యక్తి, నేను వ్యాపారిని, అదేవిధంగా సామాజిక సేవ చేస్తున్న వ్యక్తిని. సామాజిక సేవ చేయడం అనేది రాజకీయాలకు అడ్డైతే అని నేను ఇక్కడ భావించడం లేదు. నేను అలాంటి లబ్ధి గురించి చేసినప్పుడు నేను రాజకీయాలలోనే లేను మొదలు. దాదాపుగా సమాజానికి ఉపయోగపడే పనులు నా సొంతగా చేస్తున్నా. కాబట్టి మరి ఒక సామాజికమైన కార్యకర్త రాజకీయాలకు వస్తే తప్పేంటిది, మరి రావద్దా అనేది నేను ఈ మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఒక సామాజిక కార్యకర్త రాజకీయ నాయకుడు అయితే తప్పేంటి, ఇంకా సమాజానికి ఉపయోగపడుతుంది కదా. డాక్టర్లు ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా అడ్వకేట్లు ప్రజాప్రతినిధులు కావచ్చు, వ్యాపారులు ప్రజాప్రతినిధులు కావచ్చు, సామాజికవేత్తలు కూడా ప్రజాప్రతినిధులు అయితే తప్పేంటి అనేది నాలో ఉన్న భావన. మీరు ఈసారి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? పోయిన ఎలక్షన్లో కూడా మీరు పోటీ చేసే ఛాన్స్ ఉండే, అది మీరు ఎందుకు చేయలేదు? మంచి ప్రశ్న వేశావు, దీనికి తప్పకుండా నేను సమాధానం చెప్పాలి. ఏదైతే ద్వితీయ శ్రేణి నాయకునిగా నిన్నటి వరకు కొనసాగిన నేను, మరి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఆశించడం నిజంగా వాస్తవంగా తప్పే కావచ్చు. కానీ ఇప్పుడు రామగుండం నియోజకవర్గానికి పార్టీకి నాయకత్వం వహిస్తున్న నాయకుడు, మరి గతంలో కూడా ఈ నియోజకవర్గానికి నాయకత్వం వహించిన ఉద్యమ నాయకుడు, ఇద్దరు కూడా వాళ్ళు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు కావాలని, తర్వాత ఒకరేమో వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు, ఇంకొక ఆయనేమో వాళ్ళ భార్య, వీళ్ళు కౌన్సిలర్గా రేపు ఏదైనా అవకాశం వస్తే వాళ్ళే మేయర్లుగా,
మరి ఈ ప్రాంతం నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వానికి కూడా వాళ్ళు వాళ్ళ వారసత్వాన్ని రెడీగా పెట్టుకోవడం, మరి ఏదైతే రేపు ఈ ప్రాంతంలో ఏముంటుంది, మహా అయితే ఒక కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే అదే కౌన్సిలర్ అయితేనే కనీసం ఒక మేయర్గానైనా అవకాశం ఉంటుంది. ఇవి రెండు తప్పితే కనీసం పార్టీల్లోనైనా కనీసం ఒక మంచి గుర్తింపు ఇస్తే నాయకునికి రెండో ఆలోచన అనేది నా బోటోనికి అయితే ఉండదు. నేను కనీసం పార్టీలో ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు నేను ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తప్ప ఏ రోజు నాకు ఈ నాయకుడు కానీ పాత నాయకుడు కొత్త నాయకుడు ఇద్దరు కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. ఒక నాయకుడేమో నేను ఒక నిర్ణయం తీసుకొని కేసీఆర్ యువసేన అనేది సొంతంగా స్టార్ట్ చేస్తే కూడా మరి దాన్ని కూడా నిరోధించిన సందర్భము నన్ను ఇబ్బంది పెట్టింది. ఏదైతే వీళ్ళు పార్టీలో నాయకత్వం ఇవ్వకుండా మరి రేపు కనీసం ఒక ద్వితీయ శ్రేణి నాయకునిగా కూడా ఎదిగే అవకాశం ఇవ్వకుండా మరి ఏదైతే నన్ను నిరోధించారో నేను తప్పకుండా ఇక ఎమ్మెల్యే స్థాయి నాయకునిగా ఎదుగుతేనే మరి బాగుంటుంది అనేది నాకు బలంగా నేను ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మరి పరిస్థితులు కూడా నేను మారడం, ఈ ప్రాంతంలో నేను ఒక పెద్ద సామాజిక వేత్తగా నాకు అవకాశం రావడం, ప్రజలు కూడా అందరూ కూడా ఈసారి ఒక కొత్త నాయకుడిని గురించి ఆలోచించడం, అందులో నాలాంటి నాయకుడు వస్తే బాగుంటుంది అనేది చాలామంది నిర్ణయించుకోవడం వల్ల మరి ఈసారి నేను కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనకు రావడం జరిగింది. ఇండిపెండెంట్ అంటే కొంచెం కష్టమే కదా గెలవడం, గెలుస్తా అని అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్పగలుగుతున్నారు? రామగుండం నియోజకవర్గం అంటేనే ఒక చైతన్యానికి మారు పేరు. ఈ ప్రాంతం ఇండిపెండెంట్లను గెలిపించడంలో చరిత్ర కలిగిన ప్రాంతం. గతంలో 1994లో ఎన్టీఆర్ హవా ఉన్నప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచిన సందర్భం ఉంది. అదేవిధంగా 2009లో తెలంగాణ ఉద్యమం అదేవిధంగా మహాకూటమిగా ఏర్పడి కూడా మరి ఈ ప్రాంతంలో పోటీ చేసినప్పుడు మరి ఏదైతే అభివృద్ధి పేరు మీద మరి వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి మరి బ్రహ్మాండంగా గెలవడం జరిగింది. అదేవిధంగా రేపు 2019లో కూడా మరి మరొక రామగుండం నియోజకవర్గ ప్రజలు మరోసారి ఈ యొక్క చరిత్రను పునరావృతం చేస్తారు. ఒక మంచి వ్యక్తి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని ఎన్నుకొని మరి ఈ ప్రాంతానికి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారనే నమ్మకం నాకున్నది కాబట్టి ఈ యొక్క ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి నేను సర్వాంగ సిద్ధంగా రెడీ అయి ఉన్నా. చైర్మన్గా చేసి మంచి పనులు చేశారని మళ్ళీ ఎమ్మెల్యేగా అయితే ఇంకా అభివృద్ధి చేస్తారని పట్టం కట్టారు ఇండిపెండెంట్ అయినా, మీకు ఈసారి అలాంటి? అదే కదా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను 1994లో అయ్యో పాపం ఒక మంచివాడని, మరి అప్పుడు అభివృద్ధి లేదు మంచివాడని ఒక నాయకునికి అవకాశం ఇచ్చిండ్రు నా రామగుండం ప్రజలు 1994లో ఒకసారి, 2009లో అభివృద్ధిని చూపించి ఒక నాయకునికి అవకాశం ఇచ్చిండ్రు, 2019లో సమాజానికి ఉపయోగపడే వ్యక్తి మంచివాడు. అభివృద్ధి ఎవరైనా చేస్తారు, అందరు చేస్తారు, అవకాశం వచ్చినప్పుడు. మాకైతే ఇంకా వేరే పని కూడా ఏం లేదు, వేరే వ్యసనాలు కూడా ఏమీ లేవు, నిస్వార్థంగా ఈ సమాజానికి తన సొంత డబ్బుతోటి ఖర్చు పెడుతున్న ఈ వ్యక్తి, ఈయనకు ఒక అవకాశం వస్తే తప్పకుండా తను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడనేది నమ్మకం ప్రజలకు కలిగింది కాబట్టే నేను తప్పకుండా ఈ ప్రాంతం నుంచి గెలుస్తా ఇండిపెండెంట్గా ఆలోచన చేస్తున్నాను. ఈ సందర్భంగా సీఎం టీవీ ద్వారా రామగుండ నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? సీఎం టీవీ ద్వారా నా రామగుండం నియోజకవర్గ ప్రజలకు నాదొకటే విన్నపం, నేను ఉన్న దాంట్లో సేవ చేసుకుంటూ వచ్చాను, నేనేం పట్టుకురాలేదు, నాకేమి తాతల తండ్రుల నుంచి ఆస్తులు రాలేదు, ఏది పట్టుకొని పోము, పైన ఎక్కడ బీరువా లేదు, అకౌంట్లు లేవు, మరి ఏదైతే మనం సంపాదించామో దాంట్లో కొంత నా కుటుంబానికి ఇచ్చి మిగిలినది ఏదైతే నా నియోజకవర్గ ప్రజలు ఇచ్చింది తిరిగి వారికే ఇచ్చిపోవడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. నేనైతే
ఈ యొక్క అందరు నాయకుల్లాగా సమాజం నుంచి ఏది తీసుకునే ఆలోచనలు లేను, నేను ఇచ్చే ఆలోచనలోనే ఉన్నాను. కాబట్టి మీరు నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తారని, భవిష్యత్తులో నన్ను ఒక సన్మార్గంలో నడిపించడానికి ఒక మార్గదర్శకుడైన ఆదర్శవంతమైన రాజకీయ నాయకునిగా ప్రజాప్రతినిధిగా వేస్తున్న అడుగులకు మీరు అందరూ నన్ను ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని సందర్భంగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున వేడుకుంటున్నాను.